So hi guys, name me Kura Akshit Kumar. Andaru bonnara. So guys, Big Boss gurinchi maatladukundam. Inka viewer point of view endo. Big Boss by Akshit endo. Ivanni maatladukundam. So meer mana channel ki kottaga aithe channel ni subscribe inka like cheskondi for latest updates guys. Big Boss 6. Ee sari first time nenu chestunna. Inka konni కొత్త టాపిక్స్ వస్తున్నాయి, కొన్ని మాటలు వినిపిస్తున్నాయి, అవన్నీ దాని గురించి మాట్లాడుకుందాం. సో చాలామంది ఏమంటున్నారంటే బిగ్ బాస్ ఎందుకు, బిగ్ బాస్ అనేది మంచి షో కాదు, బిగ్ బాస్లో ఏముంటుందని చూస్తున్నారు ఇంతమంది, బిగ్ బాస్ అనేది వేస్ట్ షో, ఇట్లా చాలా మట్టికి చాలా వినిపిస్తుంది. సో గైస్, ఒకటి బిగ్ బాస్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ షో, దానికి ఒక సపరేట్ ఆడియన్స్ ఉన్నారు. ఆ ఆడియన్స్ ఎవరంటే బిగ్ బాస్ లవర్స్. సో ఈ బిగ్ బాస్ లవర్స్కి చాలా మట్టికి బిగ్ బాస్ గురించి తెలుసు, ఎందుకంటే మన తెలుగులో ఈసారి 6th టైం బిగ్ బాస్ ఓటీటీలో ఒకటిసారి వచ్చింది, కానీ ఈసారి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు వరకు చాలా మటుకి కొన్ని ఆర్మీస్ క్రియేట్ అయినాయి, కొంచెం సపోర్ట్ వచ్చింది, ఇంకా చాలా మటుకి చాలా వచ్చింది బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి, అట్లనే హిట్ అయినరు, అట్లనే ఫట్ అయినరు. సో ఈసారి బిగ్ బాస్లో ఏం జరగబోతుంది, సో బిగ్ బాస్ అంటే ఏంది? బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో గైస్, చాలామందికి తెలిసే ఉంటాయి. బట్ ఈ షోలో మనం ఏం నేర్చుకోవాలంటే, ఇక్కడ అందరు కంటెస్టెంట్స్కి హైప్ ఉండదు, కొంతమందికి ఛాన్సెస్ రాలేకపోయి మర్చిపోయిన కంటెస్టెంట్స్ వస్తారు, కొంతమందికి ఇండస్ట్రీలో కరెక్ట్ రెస్పాన్సిబిలిటీ, కరెక్ట్ మూవీస్ దొరకలేకుండా వస్తారు, కొంతమంది హై రేంజ్లో ఉండి అక్కడ నుంచి వస్తారు. సో ఇదొక షో, ఒక ప్లాట్ఫామ్ టు రీక్రియేట్. సో ఆ రీక్రియేషన్ కోసం ఇక్కడ బిగ్ బాస్లో చాలామంది చూస్తారు, సడన్గా వైరల్ అయిన వాళ్ళు వస్తారు, ఒక రెండు వీడియోలు, ఒక 4-5 వీడియోలు సడన్గా ఇయర్లో వైరల్ అయిన వాళ్ళు వస్తారు, సింగర్స్ వస్తారు, డాన్సర్స్ వస్తారు, కమీడియన్స్ వస్తారు, కామన్ మ్యాన్ కూడా వస్తుంది ఈసారి. సో ఈ కామన్ మ్యాన్ ఎవరు ఈసారి? సో ఈసారి కామన్ మ్యాన్ ఆదిరెడ్డి గారి గురించి అంటున్నారు. సో డెఫినెట్లీ మనం ఈరోజు షో అయినాక చూడాలి. సో ఇది టాక్. అండ్ ఇంకొక ఫీమేల్ కంటెస్టెంట్స్ కూడా వస్తున్నారు అంటారు కామన్ మ్యాన్. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇక్కడ సింగర్స్ ఈసారి రేవంత్ వస్తున్నాడు, ఇంకా శ్రీహాన్ ఒక సెలబ్రిటీ యూట్యూబ్లో, సో ఈయన వస్తున్నాడు, సో ఇంకా చిలాకీ చంటి కూడా వస్తున్నాడు ఎంటర్టైన్మెంట్ జోన్ నుంచి. సో వీళ్ళందరూ వస్తున్నారు. సో మన వ్యూవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంది? మన వ్యూవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫస్ట్ టైం గైస్ తెలుగులో నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఫస్ట్ టైం మనం టీవీ వరకే, ఓటింగ్ వరకే కాదు, మనంతా ఫ్యామిలీ, మన తెలుగు ఫ్యామిలీ, మన తెలుగు ఫ్యామిలీలో చాలామందికి ఒపీనియన్స్ ఉండొచ్చు, కామెంట్స్ ఉండొచ్చు బిగ్ బాస్ షో గురించి, ఎక్కడ మాట్లాడాలో చాలామందికి తెలియదు. సో ఫస్ట్ టైం గైస్ నేను మీ కూర అక్షిత్ని వ్యూవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అని ఒక షో క్రియేట్ చేస్తున్నాను. ఈ వ్యూవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లయితే బిగ్ బాస్ టెలివిజన్ షో, ఇది మన యూట్యూబ్ షో నాతో స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే లైవ్స్ కండక్ట్ చేస్తాను నేను. ఆ లైవ్స్లో మీరు, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీరు టెలివిజన్లో, ఫోన్స్లలో బిగ్ బాస్ చూస్తే 24/7 అందరు చూడలేరు, అలా కీ పాయింట్స్ ఏమైనా మిస్ అయిపోతే దాని గురించి వ్యూవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చి మీరు వచ్చి మాట్లాడవచ్చు, మీకు నచ్చిన పాయింట్. సో ఈసారి చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది నా పైన వ్యూవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో డెఫినెట్లీ ఫస్ట్ టైం ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నా, మీరు కూడా వచ్చి మాట్లాడండి, ఎందుకంటే చాలామందికి చాలా ఒపీనియన్స్ ఉంటాయి, షేర్ చేయండి. సో దీన్ని కాంట్రవర్సీస్, ఇంకా వేరే మిస్అండర్స్టాండింగ్, గ్రూపింగ్ ఇవన్నీ జరుగుతున్నాయి, ఇంకా ఇమోషన్స్, ఫైట్ అని వింటూ ఉంటాం, సెలబ్రిటీస్ వెనకాల పుష్ చేసి మీమ్స్ స్టార్ట్ చేసి అట్లా ఏవేవో నేను చాలా వింటూ ఉంటాం. అవంతే ఏంది, వాట్ ఈస్ రియల్ ట్రూత్, వ్యూవర్స్ ఏమనుకుంటున్నారు, టీవీ ఆడియన్స్ ఏమనుకుంటున్నారు. ఇప్పుడు వరకు వేరే షోస్ అన్నీ ఎట్లుంటాయి అంటే, ఇప్పుడు కొత్త షో కూడా స్టార్ట్ అవుతుంది, అవన్నీ ఎట్లుంటాయి అంటే మీ కమెంట్స్ ఉంటాయి కదా, అది జస్ట్ ఫోన్లో పట్టుకొని ఇది అనుకుంటున్నారు, ఇది ఇట్లా ఫోన్లో పట్టుకొని చూసి చదవడం వరకే ఉంటాయి ఇప్పుడు కొత్త షోస్ వచ్చేటివి కూడా. కానీ ఫస్ట్ టైం గైస్ టెలివిజన్ చూసేటోళ్ళకి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్. సో మీరు వచ్చి డైరెక్ట్ మాట్లాడవచ్చు, కొంతమందికే ఛాన్స్ దొరుకుతుండే ఒకప్పుడు మన సెలబ్రిటీస్తో మాట్లాడడానికి టీవీలో వచ్చి, కానీ ఈసారి మన వ్యూవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడితే సెలబ్రిటీస్ చూస్తారు. సో డెఫినెట్లీ ఈసారి యూఎస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈసారి ఒక పెద్ద గ్రాండ్ హిట్ కావాలని చాలా మటుకి మీ సపోర్ట్ కోరుకుంటున్నాం. సో డెఫినెట్లీ గైస్ మీరు మన ఛానల్కి కొత్తగా అయితే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి, ఎందుకంటే లేటెస్ట్ వీడియోస్ నావి రివ్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలా అవి మీకు వస్తాయి, ఇంకా నేను లైవ్స్ కండక్ట్ చేస్తే మీకు డెఫినెట్లీ నోటిఫికేషన్ జల్దీ వస్తుంది. సో మరి ఆ లైవ్స్ తోటి మీరు కూడా మన లైఫ్స్లో ఈజీగా జాయిన్ కావచ్చు. So definitely guys, see sari viewers point of view Big Boss by Akshit. అది ఒక సక్సెస్ఫుల్ షో కావాలని నేను చాలా ప్రయత్నిస్తున్నా. సో ఇది గైస్ మన వ్యూవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ బిగ్ బాస్ నేను స్టార్ట్ చేస్తున్నాను. సో డెఫినెట్లీ ఈసారి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి చాలా కంటెస్టెంట్స్ పైన, ఎందుకంటే ఒక్క జోన్ నుంచి వస్తలే డిఫరెంట్ జోన్స్ నుంచి వస్తుంది. ఒక కపుల్ కూడా రావచ్చు అంటున్నారు. ఒక కామన్ మ్యాన్ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఎవ్రీ ఇయర్, బికాస్ మనం టీవీ ముందు కూర్చుంటున్నాం కదా, వీ ఫీల్ లైక్ వీఆర్ ఓన్లీ ఏ కామన్ పీపుల్. వాళ్ళు ఏదో సెలబ్రిటీస్ ఏదో స్టేటస్ అన్నట్టు అనుకుంటాం, కానీ వీఆర్ ద హీరోస్ గైస్, వీఆర్ ద డిసైడర్స్. వ్యూవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటారు కదా, వీఆర్ ద వ్యూవర్స్. మన వల్ల షోస్ నడుస్తాయి, మన ఓటింగ్ వల్ల ఒక బిగ్ బాస్ ఒక పర్సన్ హిట్ అవుతారు విన్ అవుతారు. సన్నీ అయినా కావచ్చు, అభిజిత్ అయినా కావచ్చు, కౌశల్ అయినా కావచ్చు, ఇంకా రాహుల్ సిప్లీ గంజ్ కూడా కావచ్చు. సో వీళ్ళందరూ ఎట్లా విన్ అయినారు వ్యూవర్స్ మీ ఓటింగ్ పరంగా. సో ఈసారి యాక్టివ్గా ఉండండి, వ్యూవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చి మీ ఒపీనియన్ అనేది అవన్నీ షేర్ చేయండి. సో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంది ఈసారి, రివ్యూస్ అనేటివి కూడా చాలా ఎక్స్పెక్టేషన్ చాలా మంచిగా ట్రై చేస్తా. నా ఒపీనియన్ ఏందో అది షేర్ చేస్తా గైస్, మీకు ఎవరైనా నచ్చవచ్చు ఒపీనియన్స్ అనేది, నా రివ్యూస్ అనేది నేను ఇస్తా గైస్. సో మీ రివ్యూస్ వ్యూవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవ్వండి. సో డెఫినెట్లీ ఈసారి ఫుల్ ఎనర్జెటిక్గా ఎంటర్టైన్మెంట్గా గ్రూపింగ్ అంటే ఏందో, కాంట్రవర్సీస్ ఏం నడుస్తుంది, ఈ షో నుంచి మనం ఏమేమి నేర్చుకోవచ్చు, ఇవన్నీ డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ టైం మన తెలుగులో వ్యూవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి చాలా చూస్తూ ఉంటాం ఈసారి నుంచి, ఎందుకంటే వ్యూవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్స్ అన్ ఎమోషన్ గైస్. డెఫినెట్లీ మీ అందరికీ నచ్చుతుంది ఈ షో నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నా. సో ప్లీజ్ గైస్ టు లైక్ ద వీడియోస్, ఇంకా వీడియోస్ని లైక్ చేయండి, ఇంకా కమెంట్స్ చేయండి. డెఫినెట్లీ గైస్ నేను పెట్టే రివ్యూ వీడియోస్కి డెఫినెట్లీ యూట్యూబ్లో కూర అక్షిత్ అని టైప్ చేసిన రివ్యూస్ అన్నీ మీకు వస్తాయి ఇప్పటి నుంచి. సో డెఫినెట్లీ కూర అక్షిత్ అని సర్చ్ చేసి నా వీడియోస్లో నా రివ్యూస్ ఎట్లున్నాయి డెఫినెట్లీ కమెంట్ చేయండి. మీ రివ్యూస్ నేను ఇనానికి వ్యూవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెయిట్ చేస్తూనే ఉంటా. సో ఇదే గైస్ వ్యూవర్స్, ఎప్పుడు చెప్పినట్టు వ్యూవర్స్ ఆర్ ద డిసైడర్స్ హూ క్యాన్ క్రియేట్ ఎ హీరో. అట్లనే ఒక పర్సన్ని ఏ రేంజ్కి తీసుకొని ఎట్లా గెలిపియడం ఇదంతా వ్యూవర్స్ చేతులను. సో డెఫినెట్లీ గైస్ ఈసారి బిగ్ బాస్ 6 అనేది ఫుల్ ఎంటర్టైన్మెంట్గా, అక్కడ నాగార్జున గారు ఇక్కడ కూర అక్షిత్ డెఫినెట్లీ షోని హిట్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ ఈసారి ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ అండ్ ఫుల్ టు ఎనర్జెటిక్గా మనం మాట్లాడదాం. నేను నా సైడ్ నుంచి మాట్లాడతా యూట్యూబ్ రివ్యూస్లో, మీరు వ్యూవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మీ ప్లాట్ఫామ్ గైస్. సో డెఫినెట్లీ ఈసారి మనం అందరం కలుస్తాం అండ్ ట్రై చేద్దాం. ఇఫ్ పాసిబుల్ సెలబ్రిటీస్ కూడా వస్తాయి, ఆల్ ఆర్ వెల్కమ్. అండ్ మెయిన్లీ గైస్ ఈ వ్యూవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది కామన్ మ్యాన్కి, కామన్ పీపుల్ ఎవరైతే బిగ్ బాస్ విన్నర్ని డిసైడ్ చేస్తారు కదా వాళ్ళకి. సో డెఫినెట్లీ గైస్ సీ యూ ఆల్ ఆన్ వ్యూవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇంకా మన రివ్యూస్లో. సో డెఫినెట్లీ మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను గైస్. ఫస్ట్ టైం బిగ్ బాస్ రివ్యూస్లో ఎంటర్ అవుతున్నాను, సో మీ సపోర్ట్ నా కూర అక్షిత్కి డెఫినెట్లీ ఇవ్వండి. సో సీ యూ ఆల్ ఇన్ వీడియోస్, ఇన్ రివ్యూ వీడియోస్ అండ్ యూట్యూబ్ లైవ్ అండ్ వ్యూవర్స్ లైవ్. అండ్ నా రివ్యూస్ డెఫినెట్లీ చూడండి, లైక్ చేయండి గైస్ వీడియోస్ని, ఎవ్రీ వీడియోస్. అండ్ డెఫినెట్లీ కమెంట్ చేయండి, మీ పేరు చెప్పండి అండ్ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ బిగ్ బాస్. అండ్ డెఫినెట్లీ ఈసారి ప్రతి ఒక్కటి హిట్ చేద్దాం అండ్ మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. అండ్ డెఫినెట్లీ గైస్ డూ ఎంకరేజ్ ఎవ్రీ వన్ అండ్ సీ యూ ఆల్ నెక్స్ట్ వీడియోస్. బాయ్. సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్, ఇంకా బెల్ ఐకాన్ పైన కూడా క్లిక్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ వస్తాయి. ఇంకా మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో గైస్.